చెప్పేదైనా ఎలా ఉంది మీ నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉంది ఏంటి? పర్వాలేదండి, బాగానే ఉంది నియోజకవర్గం అభివృద్ధి. ఇక్కడ రోడ్లు అన్ని అభివృద్ధి బాగానే జరుగుతున్నాయి. సిమెంట్ రోడ్లు బాగానే వేస్తున్నారండి. నిత్యానందబాబు గారు మరియు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పథకాలు అన్నీ లబ్ధి బాగానే పొందుతున్నాం మేము. ఇంత బాగానే ఉంది ఇక్కడ ఈఎంఓ నియోజకవర్గం వరకు బాగానే చేస్తున్నారండి. మరి ఈసారి అధికారంలోకి వస్తారా? మరి మీరు అధికారంలోకి రావాలని ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే అభివృద్ధి ఇంకా జరుగుద్ది అని మాకు ఉంది. నక్కాంద బాబు మాకు మంచి పనులు చేస్తున్నాడు. రోడ్లు కానీ పోయి దోమల ముందులు కానీ ఇలా స్క్రీములు కానీ మంచి పనులు చేస్తున్నాడు. అందుబాటులో ఉన్నారు, మంచి అందుబాటులో ఉన్నాడు. ఇప్పుడు వెళ్తే అప్పుడు మాకు అందుబాటులో ఉన్నాడు. ఈసారి మరి అధికారంలోకి వస్తాడు, అధికారులు గ్యారంటీ వస్తాడు. ఎందుకని? చేసి మంచి పని చేశాడు కాబట్టి. ఇప్పుడు ఎవరైనా మంచి పని చేస్తే మాకు లోన్లు ఇప్పిస్తున్నాడు. అది మాకు లోన్లు ఇప్పిస్తున్నాడు, డోక్రా పని చేస్తున్నాడు. ఏ కావాలో ఆ కావాలో అన్ని పనులు చేస్తున్నాడు. మాకు నీటి వసతి బాగుంది, అంతానికి ఏం కావాలి. వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలకే చేసుకుంటున్నారు. ఏదైనా తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అన్నా వాళ్ళన్నా ఏమి చేయటం లేదు, స్థితి చేస్తున్నారు. మరి ఈసారి 2019 గెలుస్తారనుకున్నారు? మరి గెలిచే సమస్య లేదు బాబు, ఏ మాత్రం అతను ఓట్లేదు. మొత్తం అంతా బాగానే ఉంది. సీసీ రోడ్లు బాగానే వేస్తున్నారు. ఇది ఇక్కడ ఏదైనా సరే పింఛన్లు కానీ దేనికైనా కానీ బాగానే ఉంటుంది. మరి ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు? ఏది ఎనీటైమ్ ఇక్కడే ఉంటారు. రే ఆయన ఉదయం 9 వస్తారు, మళ్ళీ రాత్రికి 9:30 వెళ్తారు. ఇటు నుంచి మినిస్టర్ గారు అయినా మరి ఆయనకి తీరదు కదా, మరి అన్నీ చూసుకోవాలిగా. నియోజకవర్గం మొత్తం, రాష్ట్రం మొత్తం పర్వాలేదు, బాగా చేస్తున్నారు. మరి ఈసారి కూడా అధికారంలోకి వస్తారా? ఈసారి కూడా అధికారంలోకి వస్తే కానీ ఇవన్నీ ఒడ్డుకు చేరం. మీ నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉంది? బాగానే చేశారు. ఈసారి కూడా మరి అధికారంలోకి వస్తారంటారా? గ్యారంటీ వస్తారు. ఎందుకు అనుకుంటున్నారు? తెలుగుదేశం పనులు బాగున్నాయి, చంద్రబాబు నాయుడు గారి పనులు బాగుంటాయి. మెయిన్ మాకు కావాల్సిన కరెంటు పర్ఫెక్ట్గా వస్తుంది. మాకు కావాల్సిన మెయిన్ అది వర్క్ చేసుకోవడానికి. ఆయన అయితేనే సిస్టమ్ బాగుంటుంది, ఆయన రావాలని కోరుకుంటాం. ఏం అసలు ఎలా ఉంది, అసలు నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉంది అనుకుంటున్నారు? మరి ఈసారి కూడా ఆనందబాబు గారు వస్తారంటారా? ఎందుకు అనుకుంటున్నారు? ఎలా ఉంది అభివృద్ధి అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి కార్యక్రమం అనేది ఇక్కడ వాళ్ళు అడిగి చేపించుకోవడమే. రోడ్లు కానీ డ్రైనేజ్ అంటే ప్రస్తుతం డెవలప్మెంట్ అనేది కాకపోతే ఎన్నెళ్ళ కాలంలో పనిచేసుకుంటాం. రోడ్లు రోడ్లు చేస్తే బాగుంటుంది. మీ నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉంది? పరిపాలన అది బాగానే ఉంటుంది. విలేజ్లో రోడ్లు బాగానే చేస్తున్నారు, డ్రైనేజీలు కూడా కొంతవరకు బెటరే. కాకపోతే మెయిన్ రోడ్ అనేది సింగిల్ రూట్ ఉన్నంతవరకు డబల్ రోడ్డుగా అభివృద్ధి చేస్తే ట్రాఫిక్ ఇబ్బంది, యాక్సిడెంట్లు తగ్గుతాయి. సింగిల్ రోడ్డుగా ఉన్నంతవరకు పెదపూడి దగ్గర నుంచి గోవాడ వరకు డబల్ రోడ్డుగా చేసి మార్జిన్ గొంతులు లేకుండా ఏర్పరిస్తే చాలా ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి. టూ వీలర్లు అయితే జారిపోవటం, వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వెహికల్ క్రాష్ చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతుంది. అది మా కోరిక. ఈసారి మరి మళ్ళీ ఆనందబాబు గారు రావచ్చు 90%. మీ నియోజకవర్గం ఎలా ఉంది, అభివృద్ధి ఎలా ఉంది? బాగుంటుంది మరి. రోడ్లు కానీ రోడ్లు వేస్తున్నారు, భవనాలు అన్ని బాగా శుభ్రంగా చేస్తున్నాడు బాబు. మరి మీకు అందుబాటులోనే ఉన్నారా ఇప్పుడు? ఈసారి మరి 2019 గెలుస్తారా? గ్యారంటీ గెలుస్తారు. ఎందుకని? మాకు అనుభవం. ఎందుకని? కళ్ళు బాగా చేస్తున్నాడు. మనం ఎదిగుండగా ఇదే చూడటం. ఈ గౌజన్యాలు, ఈ అరాచకాలు, సొంత పార్టీ వాళ్ళకి ఒక లోన్ అంటూ సొంత పార్టీ అయితేనే వచ్చింది కూడా తిప్పి పంపటం, ఆడికి ఇవ్వద్దని. ఇట్లాంటిది నేను ఎప్పుడు చూడలేదు బాబు. ఎప్పుడు పోతాడా అని 100 కళ్ళతో చూస్తున్నాం. కంపల్సరీ చేస్తున్నాడు, చేస్తున్నాడు, చేస్తాడు కూడా. మళ్ళీ ఈసారి కూడా పక్కా ఆయన వస్తాడని ఆలోచన.
రోడ్లు అవన్నీ ఎలా ఉన్నాయి? అన్నీ మస్తుగా ఉన్నాయి. ఆయన గురించి పేరు పెట్టినోడు మనసులో ఇంకో రకముడు పేరు పెడతాడు. మామూలుగా అయితే రాజకీయ పూర్వకంగా కాకుండా మనసుతో అయితే దానికి రాజ్యాంగం లేదు, అది లెక్క. మరి ఈసారి అధికారంలోకి వస్తారంట? వస్తారని ఈ ఉన్న ఊళ్ళో దింగులు మనకు కొంచెం ఇదే అవుతుంది. కానీ గవర్నమెంట్ ఏం తప్పలేదు. చంద్రబాబు నాయుడు కానీ నక్కాన ప్రసాద్ నక్కాన బాబు రాజేంద్ర ప్రసాద్ కానీ వీళ్ళ వల్ల ఏం తప్పు లేదు. అసలు వాళ్ళు అసలు తింటా లేదు. ఇక వీళ్ళ సపోర్ట్ ఈ పార్టీ ఉన్నారా వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఏదైనా వచ్చిందేమో కానీ గవర్నమెంట్ వారు ఏ తప్పు లేదు. పక్కా